రాష్ట్రంలో లోన్ యాప్ల ఆగడాలకు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు సికింద్రాబాద్ పరిధిలోని చెన్నపురం సాయి గణేష్ కాలనీలో ఉంటున్న మహ్మద్ ఖాజా అనే యువకుడు మూడు లోన్ యాప్స్ ద్వారా అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతరం వారి నుంచి డబ్బులు చెల్లించాలంటూ విపరీతమైన ఒత్తిడి రావడంతో వేధింపులు తట్టుకోలేక ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు